हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल रेसीपी चूपिस्तुंदी दान पेरु मसाला टमाटा चारु दानिकि कावाल्सिन पदार्थालु तयार चेसे विधानं ओकसारि तेलुसुकुंदां। टमाटालु चिंतपंडु अल्लं वेल्लुल्लि पेस्ट कंदिपप्पु 3 स्पून्स 2 स्पून्स चेरगपप्पु मेंतुलु ఒక అర స్పూన్ జీలకర్ర మిరియాలు లవంగాలు మూడు మిక్స్ అయి ఉన్నాయి। ఇందులో మినపప్పు తర్వాత పెసర్లు పొట్టు పెసర్లు ఒక దాల్చిన చెక్క రాతి పువ్వు బిర్యానీ ఆకు జీలకర్ర ఆవాలు ఉప్పు డ్రై కర్రీ లీవ్స్ పసుపు కారం ఆయిల్ తయార్ చేసే విధానం తెలుసుకుందాం। ఒక బౌల్లో టమాటా ముక్కలు మీడియం సైజ్ వి రెండు తీసుకున్నాను చింతపండు వాటర్ పోసి ఉడికించుకుందాం। స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని మనం టమాటా చింతపండు వేసుకున్నాం కదా వాటర్ పోసి ఆ గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం। ఇది ఉడికించుకోవాలంట ఫ్రెండ్స్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం। స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం। ఇప్పుడు మా అమ్మమ్మ ఏమేమి మసాలాలు కావాలో వేస్తది వేసి వేయిస్తది। ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మసాలాలన్నీ బిర్యానీ ఆకు మెంతులు జీలకర్ర పెసరపప్పు శనగపప్పు కందిపప్పు ఇంతకు ముందు మనం వేసుకున్నాం కదా మసాలాన్ని అవి అన్ని వేసేసింది ఫ్రెండ్స్ వేసేసి వేయిస్తుంది। వేగిపోయినాయా అమ్మమ్మ వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇది ఒక ప్లేట్ లోకి తీసుకుందాం చల్లార పెట్టుకుందాం। మనం వేయించుకున్నాం కదా మసాలాలు మొత్తం చల్లారనిమంటుంది అమ్మమ్మ చల్లారనిచ్చుకుందాం। మళ్ళీ స్టవ్ పై పాన్ పెట్టింది స్టవ్ వెలిగించుకుందాం। పాన్ వేడవాలి ఆయిల్ వేసింది ఆయిల్ వేడవాలి జీలకర్ర వేసింది ఉల్లిపాయ ముక్కలు వేసింది ఉల్లిపాయ ముక్కలు వేసేసింది అల్లం వెల్లిగడ్డ ఎప్పుడు వేసుకో అల్లం వెల్లుల్లి పాయ వేస్తుంది కలుపుకుంటుంది అల్లం వెల్లుల్లి పాయ వేసి కలుపుకోవాలి। అది వేగే లోపు ఇది ఇది పిసికి పెట్టుకోవాలంట టమాటా చింతపండు ఉడికించుకుందాం కదా అది పిసకాలంట పిసుకుతుంది పసుపు వేసింది ఫ్రెండ్స్ పసుపు వేసి కలుపుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది చారు తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి। ఇప్పుడు ఇంతకు ముందు కుపిస్కి పెట్టుకున్నాం కదా చారు
అది వేస్తుంది ఇది చల్లారిపోయింది మిక్సీ పట్టుకుందాం ఇది పొడి పొడి పొడిగా మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇందులో చిక్కగా పిసికే వేసుకున్నాం కదా ఇందులో కొన్ని వాటర్ పోస్తుంది పులుపు ఎక్కువ ఉందంట వాటర్ పోస్తుంది ఫ్రెండ్స్ తగ్గని వాటర్ కరివేపాకు వేస్తుంది ఇంకేం వేసుకోవాలి उपे स्पून स्पून नर उ फ्रेंड्स आम चतू चतो वेसेवार कदा मेजरमेंट अलगे मसाला చూడండి ఇలా మెత్తగా పొడి పొడిగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాం కారం వేసింది ఫ్రెండ్స్ చాలా అంత ఒక స్పూన్ వేసింది చిన్న స్పూన్ కలుపుతుంది ఫ్రెండ్స్ ఇది మసాలా ఇవ్వాలి మరగాలి ఇది చారు మరిగిన తర్వాత ఏమేయాలి మసాలా పొడి మసులుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మమ్మ ఇంతకు ముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ వేసేస్తుంది ఇందులో వేసేసి కలుపుకొని ఎంతసేపు మసలని ఇవ్వాలి మళ్ళీ ఒక 5 నిమిషాలా ఒక 5 నిమిషాలు మరగని ఇవ్వాలంట ఫ్రెండ్స్ కలిపేసుకొని ఇందా లేకుండా కలుపుకొని ఒక 5 మినిట్స్ మరగని ఇవ్వాలంట మళ్ళీ రెడీ అయ్యింది అమ్మమ్మ రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేయి స్టవ్ అంటే ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందంట ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం మసాలా పొడి వేసుకున్న తర్వాత బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీకోసం టమాటా మసాలా చారు మసాలా టమాటా చారు ఏదైనా అనుకోవచ్చు ఏదైనా పిలవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ తిన్నాను తిని చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకొకటి ఇది ప్లెయిన్ రైస్లోకైనా జీరా రైస్లోకైనా మనం బగరా అన్నం అంటాం కదా అదైనా లేకపోతే బిర్యానీలో సైడ్ డిష్గా అయినా చాలా చాలా బాగుంటుంది అంటే బిర్యానీలో కొంచెం లైట్గా తినాలనుకున్నప్పుడు పక్కన కొంచెం వేసుకొని చారు కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పక ట్రై చేయండి